ఫ్రెండ్స్ నమస్తే మీరంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు లిప్స్టిక్ పెట్టుకొని బోర్ అయిపోయారా లేదా మీకు లిప్స్టిక్ పడదా అయితే నా దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది అది లిప్ బామ్ హోమ్ మేడ్ లిప్ బామ్ అది ఎలా చేస్తారో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను సో నా వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు कमेंट सेक्शन लो राशि बांधी चाहिए इनके अंदर किन कार्य से लेट्स गो टू माय वर्ल्ड फ्रेंड्स मुंदगा रेंडो बीट्रूट टीस कोंटी मेरु कावालन कुंटे ओका बीट्रूट कुडा टीस कोच्यू क्वांटिटी मिस्टम बागा कड़गी मुंदगा पील चेस कोनी पक्कन पेट कोंडी तरवाता ग्रेट चेयरंडी सो इदंता रेडी अयिपोयिंदि इप्पुडु मनमु ओक मिक्सी जार तीसुकुंदामु अंदुलोकि ई ग्रेट अंता ट्रांस्फर चेसुकुंदाम आ तर्वात कोंचेम वाटर पोद्दामु तर्वाता मिक्सी पट्टेद्दाम सो नेनु मिक्सी पट्टेसानु इप्पुडु ई बीट्रूट ज्यूस नि मनमु वडकट्टुकोवाली मनम ए पैन लो चेसुकुंटामो दांट्लो वडकट्टुकोंडि लेदा मीरु सेपरेट गा वडकट्टुकोनि आ ज्यूस मीरु मी पैन लो वेसुकोंडि ఇప్పుడు దీన్ని మెత్తగా జ్యూస్ నంతా స్క్వీజ్ చేయండి సో బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పాన్ ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేద్దాము లో ఫ్లేమ్ లో ఈ ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ 10 మినిట్స్ లో అయిపోతుంది సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది బీట్రూట్ పేస్ట్ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా సో పేస్ట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆపుకొని మనం వేరే కంటైనర్ లోకి తీసుకుందాం సో చల్లగా అయిపోయింది ఇప్పుడు రెండోది ఏంటో తెలుసా వాజిలిన్ ఒక చిన్న వాజిలిన్ బాక్స్ తీసుకుందాం అందులోకి ఒక స్పూన్ వాజిలిన్ కలుపుతాం సో నా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని డీఫ్రిజ్ చేస్తాను ఫర్ హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది నా బీట్రూట్ లిప్ బామ్ పేస్ట్ రెడీ అయిపోయింది మీరు మీ కంటైనర్లో ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని రెడీ చేసుకోండి చూసారా ఎంత మంచి షైనింగ్ ఉందో ఎంత మంచి కలర్ కూడా వచ్చిందో సో మీరు కూడా ట్రై చేయండి ఇలా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను తయారు చేసిన హోమ్ మేడ్ లిప్ బామ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో రాసి పంపించండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బై ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్